రైట్ ఇక ఒకసారి మనం మా ప్రతినిధి విజయం వరకు వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ మనం ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు, ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తూ వస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి కూడా తీసుకుని విచారించారు. కవితకు సంబంధించిన విషయాలన్నిటి కూడా బయటపెట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే కవిత పిఏతో పాటు పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయారు. విజయ్, ఇప్పుడు ప్రస్తుతం ఎలా చూడాలి? బికాస్ మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి ఫోకస్ చేస్తూ వచ్చారు మీరు. వాళ్ళ లిస్ట్ అంటే వన్ బై వన్ ఎలా చేతులు మరే ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. సో మొత్తంగా ఇప్పటి వరకు చూస్తే ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది కేసు మలుపు? దాదాపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఇప్పటివరకు విచారణ ఎదుర్కోవాల్సిన వ్యక్తులు ఎమ్మెల్సీ కవితతో పాటుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే మిగిలినారు. ఈ కేసులో ఆల్మోస్ట్ ఆల్ దాదాపు 2.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు చాలామంది అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్తో పాటుగా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది లిక్కర్ వ్యాపారులతో పాటుగా గతంలో ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. కేసు చివరి దశలో ఉన్న సమయంలో మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి విచారణ పెండింగ్ ఉంది. గతంలో సిబిఐకి ఆమె ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో కావచ్చు, ఆ తర్వాత 2 సార్లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత దాదాపు 14 నెలల పాటు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన కేసులో ఆమె విచారణకు ఎక్కడ కూడా హాజరు కాలేదు. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ ద్వారా మహిళను ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన ఒక పిటిషన్ అయితే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆమె ఈడీ ఇన్వెస్టిగేషన్కి ఏ రోజు కూడా రాలేదు. దాదాపు ఈ కేసులో సౌత్ గ్రూప్ నుంచి రిప్రజెంట్ చేసిన అందరూ అరెస్ట్ అయ్యారు. ఈ సౌత్ గ్రూప్కి నేతృత్వం వహించిన ఎమ్మెల్సీ కవిత మాత్రమే ఇప్పటివరకు ఈ కేసుతో అరెస్ట్ కాలేదు. ఈ మొత్తం ఓవరాల్గా కవిత పేరు చెప్పిన మాగుంట రాఘవ్ కావచ్చు, శరత్చంద్రారెడ్డి కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లై లాంటి కవిత బినామీగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, వీళ్ళంతా కూడా పూర్తిగా అప్రూవర్గా మారి ఈడీకి సిబిఐకి పూర్తి స్థాయి సమాచారం ఇచ్చిన తర్వాతనే ఫర్దర్గా ఈ కేసులో ఈడీ దాదాపు సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ పైన విచారణ జరిగిన సమయంలో ఫర్దర్ నిన్నటి వరకు కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, కానీ నిన్న మాత్రం అట్లాంటి ఆదేశాలు ఏవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఒకటి అండ్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ చూపించారో దానికి ఒకటి, అలా 2 వేస్తున్నారు పిటిషన్, లేకపోతే ఒకటే ఉంటుంది వాళ్ళ కవిత వైపు నుంచి ఎలాంటి ఛాలెంజ్ చేస్తూ ఉన్న పిటిషన్లు ఎన్ని? అంటే సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేస్తారా లేదా అన్నది తెలియదు. ఈ నెల 19న మాత్రం గతంలో ఆమె ఈడీ కార్యాలయానికి మహిళను పిలిపించడానికి సవాల్ చేస్తూ నల్లి చిదంబరం వేసిన కేసుతో పాటుగా ఎమ్మెల్సీ కవిత కేసు, ఈ 2 కేసులు కూడా విచారిస్తామని చెప్పి 19కి వాయిదా వేసింది. కానీ ఈరోజు ఆమె రిమాండ్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేస్తారా లేకుంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను ఈడీ అధికారులు పాటించలేదన్న విషయాన్ని మెన్షన్ చేస్తూ ఛాలెంజ్ పిటిషన్ వేస్తారన్నది మాత్రం కొత్త క్లారిటీ అయితే రావాల్సింది. కానీ మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన న్యాయవాదులు నిన్న సోమ భరత్ కూడా చెప్తున్నారు సుప్రీంకోర్టు వయలేషన్ కిందకి వస్తుంది, కోర్టు ఎట్లాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని చెప్పి గతంలో ఆదేశాలు ఇచ్చింది, అది నిన్నటి వరకు ఉంది, నిన్న ఎట్లాంటి ఆర్డర్స్ చేంజ్ చేయలేని చెప్పారు. కానీ ఈడీ అధికారులు మాత్రం చెప్తున్న దాని ప్రకారం అయితే నిన్న సుప్రీంకోర్టుకి తాము సమాచారం ఇచ్చాం, ఈ కేసుకు సంబంధించినటువంటి కొంత విచారణ జరగాల్సి ఉంది, సర్చెస్ చేయాల్సిందనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చామన్నది ఈడీ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఫర్దర్గా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేకుంటే 19th రోజే ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో ఆ బెంచ్ ముందు మెన్షన్ చేస్తారన్నది ఒకటి క్లారిటీ రావాలి. ఇప్పుడు ఢిల్లీ ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమె రిమాండ్ని ఛాలెంజ్ చేస్తే ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ ఏ రకంగా చేస్తారు, ఆమె అరెస్ట్ను పూర్తి చేయాలి, నేను కేటీఆర్ మాట్లాడిన మాట కావచ్చు, ట్రాన్స్ఫర్ ఫారెన్ లేకుండా హైదరాబాద్ నుంచి ఏ రకంగా తీసుకొస్తారంటూ ఆయన కొంత ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా సుప్రీంకోర్టు పిటిషన్ పెండింగ్లో ఉండగా ఏ రకంగా అరెస్ట్ చేస్తారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఢిల్లీ ఈడీ కోర్టులో తెలిసే ఛాన్స్ ఉంది. 10:30 తర్వాత ఏ క్షణానైనా ఆమెని కోర్టుకు తరలించి అక్కడ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తారు, ఖచ్చితంగా కస్టడీ కోరుతారు. కస్టడీ ఇస్తే మాత్రం మరికొద్ది రోజుల పాటు కవిత ఇదే ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది.